నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య తీరుతెన్నులపై అధ్యయనం చేసే ప్రథమ స్వచ్ఛంద సంస్థ 2011 అసర్ నివేదికను విడుదల చేసింది. ఈసారి చాలా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ప్రాథమిక విద్యా స్థాయి ఎలాంటి మలుపులు తిరుగుతుందో నివేదిక అర్థం పట్టింది. 2009 ఆమోదం పొందిన విద్యా హక్కు చట్టం బాగానే పనిచేస్తోందని, 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్లో మొత్తం 96.7% మంది పాఠశాలలకు వెళ్తున్నారని తేల్చింది. అయితే వారి అభ్యసన సామర్థ్యాలు ఏమాత్రం మెరుగుపడడం లేదన్నది సర్వే సారాంశం. విద్యాకు అంటే కేవలం బడుల్లో పిల్లలు చేరగానే సరిపోదు, వారికి కనీస అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అసర్ సర్వే సూచించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు బడులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోందని, ఆ స్కూళ్లలోనూ విద్యార్థుల అభ్యసన స్థాయి మందగమనంలోనే ఉందని సర్వే తేట తెల్లం చేసింది. అసర్ 2011 నివేదిక మన రాష్ట్రం గురించి ఏం చెప్పింది? సర్వేలో వెల్లడైన ఇతర ముఖ్య అంశాలను ఇప్పుడు చూద్దాం. గ్రామీణ భారతంలో ప్రాథమిక చదువుల స్థాయిపై అధ్యయనం చేసే ప్రథమ స్వచ్ఛంద సంస్థ తన 7వ వార్షిక నివేదికను ఈ నెల 16న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పిల్లల చేరికలు భారీగా ఉన్నా వారి చదువుల స్థాయి మాత్రం పెరగడం లేదన్నది తాజా నివేదిక సారాంశం. అసర్ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 558 జిల్లాల్లోని 14,000 ప్రభుత్వ బడుల్లో 6 లక్షల మంది విద్యార్థుల దగ్గరికి వెళ్ళింది. వారి ప్రజ్ఞా పాఠవాలను పరీక్షించింది. అయితే చాలా మంది పిల్లలు కనీస పదాలు చదవలేకపోవడం, అతి చిన్న లెక్కలు సైతం చేయలేకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ సమస్య భారత్లో ఎప్పటి నుంచే ఉంది. అయితే ఏటికేడు పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడమే అసలు సమస్య. రాయడం, చదవడం, లెక్కలు చేయడం తదితర అంశాల్లో పిల్లల నైపుణ్యాలు 2010 కంటే బాగా తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా 1-2 తరగతుల్లోని 57.5% మాత్రమే పిల్లలు 1 నుంచి 9 వరకు సంఖ్యల్ని గుర్తించగలుగుతున్నారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2010లో 53.7%, 2వ తరగతి పాఠ్యాంశాలను చదివే సామర్థ్యాన్ని కలిగి ఉంటే 2011 నాటికి ఆ శాతం 48.2%కు పడిపోయింది. గణితాంశాల్లోనైతే పిల్లల ప్రతిభా స్థాయి ఘోరంగా తగ్గిపోయిందన్నది తాజా నివేదిక సారాంశం. 3వ తరగతి పిల్లల్లో 36.3% 2010లో 2 అంకెల స్థాయి తీసివేతల్ని చేయగలిగితే 2011 నాటికి 29.9% మంది మాత్రమే చేయగలుగుతున్నారని సర్వే తేటతెల్లం చేసింది. ఇవన్నీ కలవరపరిచే అంశాలే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మినహాయిస్తే ఇలాంటి అభ్యసన మందగమనం ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తోందని సర్వే తేల్చింది. ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో గత 5 ఏళ్లుగా పిల్లల అభ్యసన స్థాయి క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. దక్షిణ భారత్లో ఈ పరిస్థితి చాలా నెమ్మదిగా మారుతోంది. గుజరాత్ పిల్లల్లో గత 3 ఏళ్లుగా చదివే స్థాయి గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ అధికారులు క్రమం తప్పకుండా బడులకు వెళ్లి ఎప్పటికప్పుడు విద్యార్థులు ప్రజ్ఞా పాఠవాలను పరీక్షించడంతో పాటు ఉపాధ్యాయుల బోధనా పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడమే పరిస్థితి మెరుగుపడడానికి కారణమని కితాబిచ్చింది. ఎంతసేపు పిల్లల్ని బడుల్లో చేర్పించడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్న ప్రభుత్వం వారి అభ్యసన స్థాయిపై ఏమాత్రం దృష్టి సారించడం లేదన్నది వాస్తవం. ఇలాగైతే పాఠశాల విద్యా ప్రమాణాలు మరింతగా దిగజారే ప్రమాదముంది. ప్రాథమిక నైపుణ్యాలు మరింత పెరగాలి. అందుకు తగ్గ వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి అభ్యసన స్థాయిల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కుదరదని కపిల్ సిబల్ చెప్పుకొచ్చారు. సమస్యను అంగీకరించిన ఆయన
బడుల్లో పిల్లల సంఖ్యను పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని అందుకు చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయుల హాజరు, ఉపాధ్యాయ శిక్షణ సంస్కరణల విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయనున్నట్లు కపిల్ సిబల్ వెల్లడించారు. రెండు వేల పదకొండులో పాఠశాలల్లో హాజరు శాతము క్రమంగా పడిపోయిందని సర్వే తేల్చింది. రెండు వేల ఏడులో దేశవ్యాప్తంగా పిల్లల సగటు హాజరు శాతం 73.4 ఉంటే 2011 నాటికి అది కాస్త 70% పడిపోయింది. మౌలిక వసతులు లేని ముందు పిల్లల ఉపస్థితి శాతం తగ్గడం ఏమాత్రం ఆశ్చర్యకరం కాదు. సరైన టాయిలెట్ వసతి కూడా లేని సర్కారీ బడుల్లో బాలికల హాజరు గణనీయంగా పడిపోతుందన్నది వాస్తవం. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు కూడా సర్కారీ బడుల్లో టాయిలెట్ల విషయంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గడువు విధించింది. కానీ చలనమే లేదు. 16.6% బడుల్లో తాగునీటి సదుపాయం కూడా లేదన్నది అసర్ నివేదిక సారాంశం. 22.6% స్కూళ్లలో బాలబాలికలకు వేరువేరుగా టాయిలెట్లు కూడా లేవని పేర్కొంది. దేశవ్యాప్త ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందని ద్రాక్ష అవుతోంది. ఈ కారణంతోనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు బడుల్లో చేర్పిస్తున్నారని అసర్ సర్వే చెబుతోంది. కేవలం పట్టణాలు నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ప్రైవేటు వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అసలు లోపం ఎక్కడుంది? పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో వైఫల్యం ఎవరిది? ప్రతి విద్యార్థిపై శ్రద్ధ చూపడంలో ఎదురవుతున్న అవాంతరాలేమిటి? సమస్యంతా ఎక్కడే ఎదురవుతోంది? 2010 గణాంకాలతో పోలిస్తే 2011 నాటికి చాలా తేడా కనిపిస్తోంది. రాను రాను మెరుగుదల ఉండాల్సింది పోయి తిరోగమనమే రాజ్యమేలుతోంది. విద్యా హక్కు చట్టం ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలి. కానీ జరుగుతున్న తంతు వేరు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా నాణ్యమైన చదువులే కరవవుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు గ్రామాల్లోనూ ప్రైవేటు బడుల వైపే చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు బడుల జోరు ఎప్పటినుంచో కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు లేమి, సరైన బోధన లేకపోవడం వంటి కారణాలతో ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రైవేట్ బడుల్లో చేరుతున్న 6 నుంచి 14 ఏళ్ల పిల్లల శాతం 2006లో 18.7% ఉంటే 2011 నాటికి 25.6% చేరుకుంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న పిల్లలకు విద్యా హక్కు చట్టం నిబంధనల్ని వర్తింపు చేయడం లేదు. ఈ విషయమై ప్రభుత్వం అన్ని బడులకు 3 ఏళ్ల గడువు విధించింది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోతే ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న పిల్లల సంఖ్య అధికంగా ఉందని అసర్ నివేదిక తేల్చింది. 2006తో పోలిస్తే అక్కడ 15 నుంచి 20% పెరుగుదల నమోదైంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్లో ప్రైవేటు బడుల్లో చేరికలు సాధారణ స్థాయిలో ఉండగా త్రిపురలో అత్యల్పంగా ఉంది. మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్లలో ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న పిల్లల సంఖ్య ఎక్కువే ఉంటుందని సర్వే తేల్చింది. ఈ రోజుల్లో అందరూ తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమ విద్య వైపు మళ్లుతున్న నేపథ్యంలో మాతృభాష మాధ్యమ చదువులపై సహజంగానే మక్కువ తగ్గుతోంది. ప్రైవేటు బడుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల నాణ్యమైన విద్య దొరుకుతుందా అన్న సందేహం సహజం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే ప్రతి తరగతిలో లెక్కకు మిక్కిలిగా పిల్లలు ఉండడంతో విద్యా బోధన ఏ స్థాయిలో ఉంటుందో తెలియని విషయం కాదు. ఇలాంటివన్నీ విద్యాభ్యాసన సామర్థ్యాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయి. అసర్ 2011 నివేదిక మన రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలో 8వ తరగతి దాకా విద్యార్థుల్లో 71.3% కనీస భాగహారాలు చేయలేకపోతున్నారట. 42% పిల్లలకు తీసివేతలు రావట్లేదు. 55% పిల్లలు 2వ తరగతి పాఠ్యాంశాలను చదవలేకపోతున్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 642 గ్రామీణ పాఠశాలల్లో అసర్ సర్వే జరిగింది. 4వ తరగతి విద్యార్థుల్లో 56.7% కనీసం 2వ తరగతి పాఠ్యాంశాలను చదవలేని పరిస్థితి. అందులోనూ 25.6% ఒక్క అక్షరముక్క కూడా చదవలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని తేల్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 4వ తరగతి చదివే 37% మంది పిల్లలు 1వ తరగతి పాఠ్య పుస్తకాన్ని చదవలేని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తోంది. 2వ తరగతి విద్యార్థుల్లోని 63.6% మంది ఉమ్మడి తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. మొత్తంగా అసర్ 2011 నివేదిక కేంద్ర రాష్ట్రాలకు ఒక సందేశాన్ని ఇవ్వగలిగింది. అసర్ సర్వేలు అని చెప్పని ప్రైవేట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ
అక్కడ విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయని చూస్తే 7వ తరగతిలో ఉన్న వాళ్ళు చాలా మంది చదవడం కూడా రాదని చిన్న లెక్కలు కూడా చేయడం చేత కాదని చెప్పి మళ్ళీ మళ్ళీ రుజువు అవుతున్నారు మొత్తం స్కూళ్ళల్లో లేదా స్కూల్కి వెళ్ళే పిల్లల సంఖ్యలో చూసినట్టయితే ఇలాంటి స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు బహుశా 1% 2% కంటే ఎక్కువ ఉంటారు మిగతా 98% మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా ప్రభుత్వ స్కూల్కి వెళ్ళినా కూడా రెండు అధ్వానంగానే ఉన్నాయి ఈ రెంటిని పట్టించుకునే నాథుడు లేడు కానీ సమాజంలో డిమాండ్ ఉన్నది ఇవాళ నిరుపేద రక్షా కార్మికుడు కూడా శక్తికి మించి నెలకి 700 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాడు నా పిల్లలు చదువుకుంటే బాగుపడతారని చెప్పిన ఆశకృతి కానీ ఆశని పూర్తిగా మనం అడియాసం చేస్తున్నాం అది పూర్తిగా ఈ సమాజం ఈ ప్రభుత్వాల వైఫల్యం మనకున్న సర్వశక్తుల్ని మన డబ్బుల్ని మన వానవనరుల్ని మన టెక్నాలజీని మరి మేనేజ్మెంట్ని ఈ మొత్తాన్ని కూడా విద్యను బాగు చేయడం మీద పెట్టకపోయినట్టయితే సమాజం తీవ్రంగా నష్టపోతుంది బడుల్లో పిల్లలు సంఖ్యాపరంగా పెరిగినంత మాత్రాన వారికి చదువులు భేషుగ్గా వస్తున్నాయని కోవడం భ్రమే అని తాజా నివేదిక తేటతెల్లం చేసింది అలాగే ప్రైవేట్ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఆశించిన స్థాయిలో చదువులు నేర్పడం లేదన్న విషయాన్ని అసర్ 2011 నివేదిక కుండబద్దలు కొట్టింది